దేశ సమగ్రతకు భద్రతకు ముప్పు అంటూ భారీగా చైనా యాప్లపై వేటు వేసిన కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది మరో నలభై మూడు చైనా మొబైల్ యాప్లను భారత్ నిషేధించింది మ్యాంగో టీవీ అలీ సప్లయర్స్ అలీబాబా వర్క్ బెంచ్ కార్డ్ అలీ ఎక్స్ప్రెస్ లాంటి యాప్స్ను నిషేధిస్తూ సమాచార మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది భారతదేశం సార్వభౌమాధికారం సమగ్రత రక్షణ భద్రతకు ముప్పు కలిగిస్తున్నాయని సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి వచ్చిన నివేదికల ఆధారంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ అరవై తొమ్మిది ఏ కింద ఈ చర్య తీసుకున్నట్లు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తెలిపింది వీటీవీసీ డ్రామా కెడ్రామా అండ్ మోర్ వీటీవీ లైట్ భారతదేశంలో నిషేధించబడిన యాప్లలో ఉన్నాయి వీటితో పాటు విడేట్ సింగోల్ ట్రోలీ చైనీస్ ట్రోలీ ఏషియన్ చైనా లోవ్ డేట్ మైజ్ ఏషియన్ డేట్ ఫ్లెట్విష్ గైస్ ఓన్లీ డేటింగ్ టెలా తదితర డేటింగ్ యాప్లను బ్లాక్ చేసింది ప్రధానంగా జనాదరణ పొందిన షాపింగ్ వెబ్సైట్ అలీ ఎక్స్ప్రెస్ను కూడా నిషేధించింది